మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు, నా భర్త వయసు 40 సంవత్సరాలు. తను కొంత కాలంగా కుడికన్ను వాపుతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటి? రెండు రోజుల నుంచి నిద్ర సరిగ్గా పోవడం లేదు. తనకు డయాబెటిస్ కూడా ఉంది. ఇప్పుడు తనకు ఎటువంటి చికిత్స చేయించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కంటి వాపు ఎందుకు వస్తుందంటే చాలా కామన్ గా అమ్మ మనకి కంట్లో చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి. అవేమన్నా ఇన్ఫెక్షన్ వల్ల కంట్లో వాపు రావచ్చు, లేకపోతే కళ్ళ కలకలాగా ఇన్ఫెక్షన్ ఉన్నా కంటి వాపు రావచ్చు. అలా కాక అలర్జీస్ ఏమన్నా ఊరికనే దురద ఇవి అవి ఉంటే కూడా కంట్లో వాపు రావచ్చు. అయితే మీ వారు డయాబెటిక్ అని స్పెసిఫిక్గా మీరు చెప్తున్నారు కాబట్టి అసలు షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఒక్కొక్కసారి షుగర్ కంట్రోల్లో లేకపోయినా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఫ్రీక్వెంట్గా అంటే ఊరూరికే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం షుగర్ డాక్టర్ గారిని కలిసి, షుగర్స్ చూసే డాక్టర్ గారిని కలిసి దానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలో అది కంట్రోల్ చేసుకుంటే ఈ వాపు కూడా కొంతవరకు తగ్గుతుంది. అసలు ఈ వాపు దేని వల్ల వస్తుంది, దానికి తగినట్టు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ కంటి వాపు తగ్గుతుందండి. ఒక్కొక్కసారి అలా కాకుండా ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా సెల్యులైటిస్ అంటే ప్రీసెప్టల్ లేదా సెల్యులైటిస్ అంటూ ఉంటాం, కంటి రెప్పలో కూడా వచ్చే వాపు ఉంటుంది. సో అలాంటప్పుడు మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది కూడా మీరు మీ కంటి డాక్టర్ గారికి చూపిస్తే కనుక వాళ్ళు చెప్తారు దేనివల్ల వాపు వస్తుంది. షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే వాపు కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మనం యాంటీబయాటిక్స్ లాంటివి, అది ఇన్ఫెక్షన్ వల్ల అయితే యాంటీబయాటిక్స్ లాంటివి ఇస్తే పనిచేస్తుందండి తగ్గడానికి. క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.